విశాఖ ఏజెన్సీ దారుకొండలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకర విష్ణుమూర్తి చింతపల్లిలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ నిన్న వాల్మీకి నేడు భగత భవిష్యత్తులో అన్ని గిరిజన కులాలను వెబ్‌సైట్లో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకర విష్ణుమూర్తి ఆరోపించారు. ఆదివాసులు మీ పదవులకు రాజీనామాలు చేసి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కండి. నిన్న వాల్మీకి నేడు భగత కులాలను వెబ్‌సైట్లో తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆదివాసులు మీ పదవులకు రాజీనామాలు చేసి ఆదివాసులతో ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సుంకర విష్ణుమూర్తి మరియు చింతపల్లి గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోనంగి చిన్నయ్య పడాలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. గిరిజనులంతా ఏకమై ఏజెన్సీలో అన్ని చోట్ల వైసీపీకి పట్టం కడితే గిరిజనులకు తగిన శాస్తి జరిగిందని ఆయన జీకే వీధి మండల దారుకుండ రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విష్ణుమూర్తి దుమ్మెత్తిపోశారు. నిన్న వాల్మీకి నేడు భగత ప్రభుత్వ వెబ్సైట్లో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తొలగించిందని లేకుంటే వాల్మీకి కులాన్ని చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో తొలగించినప్పుడే ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసి ఎక్కడ తప్పిదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసేవారని ప్రభుత్వమే కావాలని గిరిజనులను విభజించి పాలించే కుటిల ప్రయత్నం చేస్తుందని ఆయన ఏకరువు పెట్టారు. కాబట్టి ప్రస్తుతం వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ఆదివాసీలు వారి పదవులకు రాజీనామాలు చేసి ఆదివాసీ ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాజీనామాలు చేయకుంటే ఆదివాసీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆదివాసీలందరూ తమ కులాలను పక్కన పెట్టి ఆదివాసీలుగా ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. సమస్యపై స్పందించి పరిష్కరించకపోతే ఉద్యమానికి ఉసిగొలిపిన వారవుతారని ఆదివాసీలకు మానసికంగా పలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. వాల్మీకి ఉపతకం సంబంధించి వెబ్సైట్ను తొలగించారు. ఈరోజు భగతని తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మేము ప్రశ్నిస్తున్నాం. మేము పథకాలు పెడుతున్నాం, మీరు అర్హులు కాదు అని చెప్పేదానికోసం ఈ ప్రయత్నం. మేము చదువులు చదివిస్తున్నాం, గవర్నమెంట్ నుంచి మీకు ఆ రకమైన చదువులు అందిస్తున్నాం, కానీ మీకు అర్హులు కాదా అని చెప్పేసి నేను చెప్పేదానికోసం ఈ ప్రయత్నం చేసేది. అందుకోసం విద్యకు సంబంధించి వాల్మీకి ఉపతెగని తొలగించడం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ ఉపతెగని మళ్ళీ చేర్చుకోవడం అనేది జరిగింది. కానీ తప్పిదం ఎక్కడ జరిగిందని చెప్పి ఈరోజుకి మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం లేదు. ఈరోజుకి సంబంధించి మేము చిరు వ్యాపారులకు సంబంధించి లోన్లు ఇస్తున్నాం, కానీ మీరు భగతకు సంబంధించిన దానికి అర్హులు కాదు. అందుకోసం వెబ్సైట్ నుండి మీకు భగత ఉపతెగని తొలగిస్తున్నామని చెప్పేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అధికారులు వ్యవహరిస్తున్నారు. అందుకోసం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, మొన్న ఏదైతే వాల్మీకి ఉపతెగని వెబ్సైట్ను తొలగించారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని అరకుకు సంబంధించినటువంటి శెట్టి పాల్గొన్న రాజీనామా చేయాలి. అసలు ఎస్టీ వాల్మీకి ఉపతెగ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం అయితే ఆయన రాజీనామా చేయాలి. గవర్నమెంట్ గిరిజన జాతి నుండి కొన్ని సబ్ కేసులని వాల్మీకి కొండదొర భగత కేసులని మీరు తొలగించడం అనేది జరిగింది వెబ్సైట్ నుండి. కాబట్టి వెంటనే మళ్ళీ వెబ్సైట్లు అన్నీ అమలు చేయాలి. చెయ్యని ఎడల వెంటనే ఇప్పుడు ఎంపీ గారు, ఎమ్మెల్యే సంబంధిత గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు నెంబర్ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం అందరు రాజీనామా చేయాల్సిందే. చేసి ఈ జేఏసీ తరఫున వీళ్ళందరూ వచ్చి పాలు పంచుకోవాలి. ఈ పోరాటాన్ని ఉధృతంగా చేయాలని చెప్పేసి అందరినీ ప్రతి ఒక్కరిని నేను మనసారా కోరుతున్నాను. ఈ పద్ధతి ఎప్పుడు లేనిది, ఎన్నడూ లేనిది. ఇవాళ కొత్తగా తీసుకొచ్చి ఈ కేసుని తొలగించడం అన్నది సమంజసమైన పని కాదు. మరి దీన్ని ముత్తఖండంతో వ్యతిరేకిస్తున్నాను. ఇందాక చెప్పినట్టు ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు మొత్తం అందరూ రాజీనామా చేసి ఈ పోరాటం జేఎస్సీ ఆదివాసీలో మీరు కంపల్సరీ పోరాటంలో పాలు పంచుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.